హలో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కొట్టేయండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ నుండి వస్తాయి. ఉప్పెన మూవీతో ఘన విజయాన్ని అందుకున్న పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఈసారి కొండపులం అనే మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఉప్పెన మూవీ దాదాపు 86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని వరల్డ్ వైడ్గా సాధించింది. ఇలాంటి ఘన విజయం తర్వాత వైష్ణవ్ తేజ్ లో బడ్జెట్ మూవీ చేశాడని చెప్పుకోవాలి. ఓవరాల్గా కొండపులం మూవీకి 7 కోట్ల బడ్జెట్తో రూపొందించారని సమాచారం. అది కూడా కేవలం 45 రోజుల్లోనే. ఇలా డైరెక్టర్ క్రిష్ అతి తక్కువ టైంలోనే తక్కువ బడ్జెట్తో మూవీని రూపొందించడం గమనార్హం. ఇటీవలే మూవీ నుండి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. ట్రైలర్లో ఉన్న విజువల్స్ చూస్తుంటే మూవీ మీద ఆసక్తి పెరుగుతుంది. మరి ఇలాంటి మూవీని కేవలం 7 కోట్లు పెట్టి తీయడం క్రిష్కే సాధ్యమని చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్తో క్వాలిటీగా మూవీని తీశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు చూస్తే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని సమాచారం. ఫస్ట్ మూవీతోనే 86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని వసూలు చేసిన సాలిడ్ విజయాన్ని అందుకున్న పంజాబ్ విష్ణు తేజ్ ఈ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ రిలీజ్ అయి పర్వాలేదు అనిపించుకుంది, కానీ 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ కేవలం 2 కోట్ల షేర్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది. ఒక పక్కన సిటీ మార్ అండ్ లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుండడంతో ఈ మూవీ పైన ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా మూవీని 8 కోట్ల బడ్జెట్తో తీశారు. డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకొని మూవీ ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్ వచ్చింది, కానీ బయ్యర్స్ మాత్రం కొంతవరకు ఈ మూవీతో నష్టపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.